చిని ఏం చేస్తున్నా? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బేబీ షార్క్ మామీ, ఏం చేస్తున్నా? ఈరోజు వీడియోలో బాబుకి ఉయ్యాల ఈజీగా ఎలా కట్టాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అత్తయ్య కట్టే ఉయ్యాల మనము ఎక్కడైనా కట్టుకోవచ్చు. ట్రైన్స్లలోనూ, కార్లో, నెక్స్ట్ మనకి మంచం ఉంటే, మంచానికి టూ లెగ్స్ ఉంటే ఆ టూ లెగ్స్కి కలిపి కూడా కట్టుకోవచ్చు. ఇంకా ఇంట్లో మనకి టూ విండోస్ ఉంటే విండోస్కి కట్టుకోవచ్చు. సో ఇలాగ ఎలాగైనా కట్టుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది ఉయ్యాల కట్టుకోవడం. ఇప్పుడు ఉయ్యాల ఎలా కట్టాలో చూద్దాం. ఫస్ట్ ఒక శారీ తీసుకొని దాని వన్ సైడ్ ఒక చివరి భాగాన్ని ఇలాగ కిటికీలో నుంచి లోపలికి లాగాలి. ఇంక ఇలాంటి ఉయ్యాల మేము యుఎస్లో కూడా బాబుకి కట్టుకున్నాము, బాబు చిన్నగా ఉన్నప్పుడు. అది ఎలా కట్టుకున్నామంటే డైనింగ్ టేబుల్కి అత్తయ్య కట్టారు. మేము తీసుకున్న శారీ లెంత్ ఉయ్యాల కట్టడానికి సరిపోలేదు, ఎందుకంటే టూ విండోస్ డిస్టెన్స్ చాలా దూరంగా ఉన్నాయి. అందుకే మేము ఇంకొక శారీ కూడా తీసుకొని దానికి అటాచ్ చేశాము. మీరు ఫస్ట్ ట్రై చేసేటట్టుంటే ఫస్ట్ వన్ శారీతో ట్రై చేయండి. ఒకవేళ లెంత్ సరిపోకపోతే మీరు కూడా ఇక్కడ చూపించిన విధంగా సెకండ్ శారీ తీసుకొని ఫస్ట్ శారీకి అటాచ్ చేసి ట్రై చేయండి. ఇంకా యుఎస్లో మనకి ఓన్లీ ఎలక్ట్రికల్ స్వింగ్స్ మాత్రమే దొరుకుతాయి. సో అలాంటి స్వింగ్స్లో చిన్న బాబుల్ని పడుకోబెట్టడము అంత బాగా పడుకోరు ఆ ఎలక్ట్రికల్ స్వింగ్స్లో. ఇలాంటి ఉయ్యాల కన్నా కట్టామంటే బాగా నిద్రపోతారు పిల్లలు. యుఎస్లో కూడా ఇలాంటి ఉయ్యాల కట్టడం చాలా ఈజీ. మనకు కావాల్సింది ఓన్లీ ఒక డైనింగ్ టేబుల్, నెక్స్ట్ ఒక స్ట్రాంగ్గా ఉండే ఒక థ్రెడ్. శారీకి బదులుగా అలాంటి థ్రెడ్ ఒకటి మనము డైనింగ్ టేబుల్కి ఉన్న టూ లెగ్స్కి కట్టుకొని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఇక్కడ చూపించిన విధంగా కట్టుకోవాలి. ఇంకా నేను ఉయ్యాల అనేది చాలా రోజుల నుంచి వాడట్లేదు. ఇంకా నేనే బాబుని నిద్రపుచ్చుతున్నాను. కానీ ఇండియా వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మనమే నిద్రపుచ్చడం అంటే కష్టం కదా, ఇంకా వేరే వాళ్ళైనా నిద్రపుచ్చడానికి ఉయ్యాలు ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఉయ్యాలు కట్టుకున్నాము. యుఎస్లో బాబు పుట్టినప్పుడు వింటర్ సీజన్, ఇంకా అప్పుడు చాలా చల్లగా ఉండేది. సో ఇలాంటి ఉయ్యాలు వేసుకోవడం వల్ల బాబు బాగా వెచ్చగా నిద్రపోయేవాడు. ఇక్కడ చూపించిన విధంగా టూ శారీస్ని అటాచ్ చేసుకుని ఒక విండోలో నుంచి ఇంకో విండోలోకి శారీస్ని పోనిచ్చి ఈ విధంగా ఉయ్యాలని ఈజీగా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా టూ సైడ్స్ ఉన్న శారీ లేయర్స్ని పట్టుకొని బాబును ఉయ్యాల్లో వేయాలి.
చాలా రోజుల తర్వాత ఉయ్యలు వేయడం వల్ల మా బాబుకి ఉయ్యలు చాలా బాగా నచ్చింది. ఇంకా దీని నుంచి రానంటే రానని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇంకా బాబాను పడుకోబెట్టుకోవడానికి వేరే పద్ధతి కూడా చూద్దాము. ఇంక ఇక్కడ చూపించిన పద్ధతే మేము యుఎస్లో కూడా యూజ్ చేసాము. దీనికి మీ దగ్గర బెడ్ మీద పరిచే దుప్పటి ఏదైనా ఉంటే ఇక్కడ చూపించిన విధంగా టూ సైడ్స్ ఉన్న శారీస్కి కలిపి వేసుకోవాలి. మా బాబు అయితే ఉయ్యల్లో బాబుని వేసేంతవరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఉయ్యల్లో వేశాక వెంటనే ఏడు పాపేశాడు. ఇంక ఇలాగ ఉయ్యలు ఉండడం వల్ల బేబీస్ చాలా ఫాస్ట్గా నిద్రపోతారు. అదికాక ఇంకా ఓన్లీ మదర్సే ఉండి ఊపాలి అనలేదు, ఎవరైనా వచ్చి ఉయ్యలు ఊపచ్చు. ఇలా ఉయ్యల్లో పడుకోవడం వల్ల బేబీస్ ఎక్కువసేపు కూడా నిద్రపోతారు. ఒకవేళ మళ్ళీ మధ్యలో ఏడ్చినా కూడా జస్ట్ వాటర్ పట్టేసేసి మళ్ళీ ఉయ్యలు ఊపామంటే బాబు మళ్ళీ నిద్రపోతాడు. ఇలాంటి ఉయ్యల మేము కారులో వేసుకోవడం వల్ల ఇండియా వచ్చినప్పుడు కూడా మాకు జర్నీస్ అప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి అవ్వలేదు. మేము కారులో ఉయ్యల్లో బాబుని వేసేస్తే బాబు నిద్రపోయేవాడు. మీరు కూడా ఒకసారి ఇలాగ ఉయ్యల ట్రై చేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉంది వీడియో, నచ్చిందా మీకు? నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.